శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము సహజంగా సర్వసాధారణంగా ఎక్కువ మంది నోటిలో కూడా వినటం అనేది జరుగుతూ ఉంటుంది అసలు భగవంతుడిని ఎంతో నమ్ముకుంటామ ఎన్నో పూజలు అన్నీ మేము చేస్తూ ఉంటాము ఎవరు ఏం చెప్పినా మేము చేస్తూనే ఉంటాము అన్నీ నమ్మక విశ్వాసంగా ఆచరిస్తున్నాము కానీ రోజు రోజు సమస్యలు పెరుగుతున్నాయి కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టినట్టుగా అనిపించట్లేదని కూడా ఎక్కువ మంది వాపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అయితే ఏంటంటే ఒకటి ఒక అమ్మగా మీకు తెలియజేసేది నేను భక్తి టీవీలో చాలా సంవత్సరాలుగా ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు విజయ మార్గం అన్న ప్రోగ్రామ్ చెప్తూ ఉంటాను అయితే అది వీక్షించిన తర్వాత చెప్పిన చెప్పినట్టు పరిహారాలు చేసిన తర్వాత కావచ్చు ఏవి చెప్పినా అందరూ కూడా అంత నమ్మకం విశ్వాసంగా ఆచరించి మంచి ఫలితాలనేవి పొందారు అందుకని చెప్పేసి ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ కూడా తెలియజేయడం ముందుగా అందరూ కూడా సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తెలియజేసేటువంటి అంశాలు కూడా అన్నమాట యథార్థంగా నిస్వార్థంగా అందరూ కూడా బాగుండాలి ఆర్థికంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి చెప్పేసి ఎప్పుడూ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఇలా ఏంటంటే అందులో భాగంగా అన్నమాట మనం ప్రతిరోజు కూడా దైనందిన జీవితంలో మరి తెల్లవారుజామున లేచి చేస్తుంటారు దీపారాధనలు పూజలు అన్నీ చక్కగా చేస్తూ ఉంటాం కానీ ఏంటమ్మా అనుకున్నటువంటి వాడు ఎవరైనా సరే ఎటువంటి సమస్యతో ఉన్నా సరే ఏ సమస్యనా కావచ్చు పిల్లల వివాహ విషయం కావచ్చు లేదా చదువు విషయం కావచ్చు వివాహమే చాలా సంవత్సరాలు అయింది సంతానం కలగట్లేదు అంటే సంతానం విషయం కావచ్చు కోర్టు సమస్యల విషయంగా కావచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంగా కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు ప్రమోషన్ విషయంగా కావచ్చు ఇదిలా ఏంటంటే ఒకటి రెండు అని కాదు వేటికైనా సరే చక్కని పరిష్కార మార్గంగా ఎప్పటి నుంచో అన్నమాట శ్రీచక్రము అని చెప్పేసి నేను ఒకటి తెలియచేయడం జరుగుతూ ఉన్నది ఆ శ్రీచక్రము అనేటువంటిది ఏంటంటే ఎన్నో పూజా ప్రాసెస్ అనేవి నిర్వహించినటువంటివి వాటికి ఏంటంటే లక్ష్మీ అమ్మవారిది అన్నమాట శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది అలా ఏంటంటే దానికి ఎంతో శక్తి ధారపోయటం వలన మీరు మనసులో అన్నమాట ఏదైనా ఒక సంకల్పము అనేది అనుకొని ఆ శ్రీచక్రము అనేటువంటిది తీసుకుని వెళ్ళి దాని పేరు శ్రీచక్రము అని చెప్పేసి పెట్టడం జరిగింది మేము ఎన్నో పూజలు అనేటువంటిది నిర్వహించినటువంటిది దానికి మళ్ళీ మీరు స్పెషల్గా ఇంట్లో ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం లేదు ఆ వస్తువును తీసుకుని వెళ్ళి బీరువా లాకరులు అన్నమాట మనసులో ఒక సంకల్పము అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచండి అమ్మవారి దయవలన అతి త్వరగా ఆ సంకల్పము అనేటువంటిది నెరవేరుతుంది అలాగే ఆ శ్రీచక్రంలో ఒక పేపర్ ఉంటుంది పేపర్లో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని వేరే పేపర్ మీద కాపీ చేసుకొని ఆ పేపర్ని మళ్ళీ అన్నమాట యాజ్ ఇట్ ఈజ్గా ఆ శ్రీచక్రం కవర్లో పెట్టండి ఉంచి ఆ కవరు బీరువా లాకరులో పొందుపరచండి ఆ రాసుకున్నటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు అన్నమాట అది ప్రతిరోజు 108 సార్లు పఠించండి ప్రతిరోజు పఠించండి ఎన్ని రోజులమ్మా అని దయచేసి అనుకోవద్దు లేదా కొంతమంది ఇన్ని రోజులు చేయాలి అని అనుకుంటే 40 రోజులు అనుకోండి 108 రోజులు అనుకోండి తప్పకుండా విత్ ఇన్ డేస్లో ఎటువంటి సమస్యనా పరిష్కారం అవుతుంది ఎందుకనంటే ఈ విధంగా ఆచరించిన తర్వాత కొన్ని వేల మంది కావచ్చు సక్సెస్ అయిన వాడు ఉన్నారు కానీ మీకు తెలియచేయటము అనేటువంటి జరుగుతుంది దీన్ని ఎలా మేము పొందాలి అనేటైతే దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళైతే హైదరాబాద్ చిక్కడపల్లి అన్నమాట ఉండేది వచ్చి కలెక్ట్ చేసుకొని ఉండొచ్చు దాని వివరాలు తెలుసుకొని అలాగే దూర ప్రాంతాల వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ కొరియర్ సౌకర్యం ద్వారా కానీ పంపటము అనేటువంటిది జరుగుతుంది వీటికి సంప్రదించవలసిన నెంబర్లు అనేవి కింద డిస్ప్లే అవుతున్నాయి వాటి సంప్రదించవచ్చు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి